ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వడం జరిగిందని పాపన్నపేట మండల బీజేపీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ స్కూల్ స్థాయిలో బంద్ నిర్వహించామన్నారు. ఏబీవీపీ ప్రధాన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు స్కూల్ మొదలై 25 రోజులు గడుస్తున్న విద్యార్థులకు యూనిఫామ్లు, చదువుకోవడానికి పుస్తకాలు సరఫరా చేయలేదని, వెంటనే యూనిఫామ్లు పుస్తకాలు అందించాలన్నారు. టీచర్ల కొరత స్పష్టంగా కనిపిస్తుందని, స్కూల్ పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టకుండా ప్రతి రంగంలో కూడా తెలంగాణను మొత్తం నట్టెట్ల ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పుడు పిల్లలు చదువుకుందామంటే పుస్తకాలు లేవు, వేసుకుందామంటే యూనిఫాములు ఇవ్వరు, చదువుకుందామంటే పుస్తకాలు ఇవ్వరు, ఉద్యోగాలు చేస్తామంటే ఉద్యోగాలు ఇవ్వరు. ఈ రకంగా చూస్తే ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి యువత పరిస్థితి మొత్తం కూడా దయనీయంగా తయారైపోయింది. వాళ్ళు బద్ధకస్తులుగా తయారైపోయి రేపు పొద్దున రాబోయేటటువంటి తరాలు కూడా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఇవాళ విషయం ఏంటంటే, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు ఏదైతే ఒక రోజు బంద్ కాల్ ఇవ్వడం జరిగిందో, ఆ బంద్ పిలుపులు నేపథ్యంగా మేము ఈరోజు పాపన్నపేట మండలంలోని అన్ని విద్యా సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అందులో భాగంగా పాపన్నపేట మండలం కొత్తపల్లి జెడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ను కూడా బంద్ పెట్టించడం జరిగింది. అయితే ముఖ్యమైనటువంటి ఏబీవీపీ ఈరోజు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి అంటే, ఈరోజు వరకు కూడా స్కూళ్ళు స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 నెలలు గడిచిపోతున్నా కానీ ఇంతవరకు పిల్లలకు యూనిఫామ్స్ రాలేవు, దాంతోపాటు చదువుకుందామంటే పుస్తకాలు రాలేవు. అక్కడికి వచ్చేటటువంటి అక్షయపాత్ర ఏదైతే భోజన వసతి ఉందో, భోజన వసతి కూడా సరిగా లేనటువంటి దుస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాలు ఏమి అనేది కుట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కూడా ఏమీ కూడా లేవు. ఏంటంటే గవర్నమెంట్ కేజీ టు పీజీ విద్య అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం అనేది గొప్పలు చెప్పుకోవడం తప్ప, గ్రౌండ్ లెవెల్లో వచ్చి పరిశీలించినట్టయితే ఎక్కడ కూడా సౌకర్యాలు అనేవి కనిపిస్తలేవు. ఈ సౌకర్యాలు ఏమి అనేది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది? గవర్నమెంట్ స్కూళ్ళలో దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ బిలో పావర్టీ లైన్కు ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా విద్యా స్కూల్లోకి రాకపోవడము, వాళ్ళ తల్లిదండ్రులకు బరువు అయినా కానీ ప్రైవేట్ స్కూళ్ళకే పంపించాలనుకోవడం వల్ల ఈ ఇక్కడ ఉన్నటువంటి రేపో అనేది తగ్గిపోతూ ఉన్నది. మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల శాతం పడిపోవడం వల్ల మొత్తము ఈ విద్యా వ్యవస్థకే ప్రమాదకరంగా మారింది. ఇంకా అదే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ టీచర్ల కోసం ఏ స్కూళ్ళలో చూసా కానీ ఒక 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేటువంటిది ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలు రూపొందించి చింతకాలం గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఎక్కడ టీచర్లు సరైన పద్ధతులు లేరు. కాబట్టి వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఎక్కడ కూడా అధ్యాపకుల కొరత అనేది ఉండకుండా చూడాలనేది ఒక డిమాండ్. ఇంకోటి ఎంఈఓలది, ఎంఈఓలు డిఈఓల కొరత కూడా చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ కొరత వల్ల మొత్తం పాలనా విభాగమే, ఈ విద్య మొత్తం విద్యా వ్యవస్థకే చేటుగా మారింది. అదే కాకుండా ఇప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే దానికి నిధుల అవసరం చాలా ఉంది. కానీ ఇంతవరకు కూడా 0.0 gravity, ఇంతవరకు కూడా ఎవరు నిధులు తీసుకొచ్చింది లేదు, గవర్నమెంట్ రిలీజ్ చేసింది లేదు. నిధుల కొరతనే ఉన్నప్పుడు ఈ మన ఊరు మనబడి అనే ప్రోగ్రామే సక్సెస్ కాదు. కాబట్టి మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి అందరం కూడా డిమాండ్ చేసే విషయం ఏంటంటే, ఈ ఇప్పుడు చెప్పిన ప్రధానమైన డిమాండ్లు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఏబీవీపీ తరఫున ఉన్నటువంటి డిమాండ్లను సత్వరమే పరిష్కరించి విద్యార్థుల ఉన్నతికి పాల్పడాలని చెప్పేసి, లేకపోతే అఖిల భారత చర్యలకు బంద్ పిలుపు వచ్చింది. ఎందుకనగా స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు 19 రోజులైనా కనీస బుక్స్ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ లేదు, యూనిఫామ్ల పంపిణీ లేదు. అదే బుక్స్ ఎందుకు అంటే, పిల్లలు టీచర్ వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఏం చదవాలి, ఏం తెలవాలి, ఏం చదువుకోవాలి అనేది కనీసం కూడా తెలియలేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తున్నది. కనుక తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సత్వరమే తెలంగాణ సర్కారు బడిలో ఉన్న చదువుతున్న పిల్లలకి పుస్తకాల పంపిణీ మరియు స్కూల్ యూనిఫామ్లు వెంటనే పంపిణీ చేయాలి. అలాగే మౌలిక సదుపాయాలు, ఈ ఒక్కొక్క గవర్నమెంట్ స్కూళ్ళలో చూసుకుంటే, ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే పిల్లలకి కనీసం టాయిలెట్స్ పోదామన్నా, ఆడవాళ్ళకి టాయిలెట్స్ పోదామన్నా కనీస సదుపాయాలు లేకుండా అయిపోతుంది. అలాగే ఇంకోటి స్కూళ్ళల్లో టీచర్స్ లేరు. ఎంత అవసరము ప్రతి క్లాస్ రూమ్కి, ఎంతమంది అయితే పాఠశాలకి ఎంతమంది అయితే టీచర్స్ కావాలో అంత టీచర్స్
అంతమంది టీచర్స్ లేకుండా పోవడం ఈరోజు తెలంగాణలో దురదృష్టకరం. ఇంకోటి ఎంఈఓల పోస్టులు అధికారుల పోస్టులు ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు బంధన్ పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దాని వెంటనే ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఈ దీనికి చర్య తీసుకొని ఏదైతుందో ఈరోజు ఎందుకైతే మేము బంద్ ప్రకటించినామో దానికి అనుకూలంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి చర్చ జరిగించి దాన్ని